చూసుకుంటా ఇదెంత నాకు సైన్యమని. తుచ్చమైన ఈ ఒక్క ప్రాణానికి ఇంత సైన్యమా? ఏమిరా నేను చేసిన నేరము? ఏడేడు పద్నాలుగు భువనంబులు రావణాసురుడు సీతను చెరబట్టిందని అందునే కాని సీతను చెరచలేదే. రాఘవ, నీలాగా పలిమి చేపట్టుకొని ఆడదాని ముక్కు చెవులు కోయించలేదే. అదే ప్రతీకారమునకు ప్రతీకారముగా నా యొక్క చెల్లెలి సుర్పరక ముక్కు చెవులు కోసినందులకు నీ భార్య సీత ముక్కు చెవులు కోసినచో నేను అధర్మపరుడని ఆగుదును. అయినను నాదా ధర్మము నీదా? ఏమిరా నీ ధర్మము? ఆడదాన్ని మిషించిన అయోధ్య రాముడివా? స్త్రీ నిర్మద చేసిన శ్రీరామచంద్రుడివా? తోట చినిపద చేసిన తారక రాముడివా? ఏమిరా నీ ప్రతాపమున ముందు? ఒరే లక్ష్మణ, నీవు ఆడదాన్ని మిషించిన వాడవేరా? ఆదిని గాలి తొలిని పెట్టేసి అన్న వదిన అంటూ అడవుల వెంటనే ఎదిగినే కాని ఏ రోజున నీకు వాడదాన్ని చూసుకున్నది? ఆయనను నాతో యుద్ధం సమకూర్చుటకై వచ్చి ఉంటివా? యుద్ధములను నన్ను జయించివా? నీతోనే మౌలు ఆంజనేయ, నీవు ఆడదాన్ని నిమిషించిన వాడవేరా? సురసను మోసపుచ్చి లంకిని బంధించిన నీవు ముగ్గురు ఆడవాళ్ళని నిమిషించిన వాడలేరా? నేనేరా ధర్మత్ముడు అంటే సురాది 33 కోట్ల దేవతలను బంధించిందని కాని ఏ ఒక్కరిని బలత్కరించి హింసించలేదా రాఘవ? ఎదురు తిరిగి వచ్చినతో హింసిస్తేనే తప్ప ఏ ఒక్కరిని బలత్కరించి హింసించలేరా రాఘవ? పాపమునకు పరాస్త్రీలను ఎందున్న తీసుకువచ్చి పట్టి చెరవ పెట్టితే కాని ఏ ఒక్కరిని బలత్కరించి ప్రేమించలేరా రాఘవ? ప్రేమ కోరి మనిషి వచ్చినతో ప్రేమించితేనే తప్ప ఏ ఒక్కరిని బలత్కరించి ప్రేమించలేరా రాఘవ? అంతవరకు ఎందుకు నీ సీతను తీసుకువచ్చి 10 మాసములు అయ్యను? నీ సీతను కళ్ళెత్తి చూడలేదు, పల్లెత్తి మాట కూడా అనలేదు. అయినను ఈ స్త్రీని తీసుకువచ్చి నా లంకలో పెట్టుకున్నచో ఈ స్త్రీకి ఎక్కడ అపవాదు వచ్చునోనని 10 మంది స్త్రీల రాక్షస సమక్షంలో ఆ అశోకవనములో ఉంచితేనే కాని నా లంకలో పెట్టుకోలేదురా రాఘవ? నాదా ధర్మం మీద ఏమిరా మీ ధర్మాలు? సకల శాస్త్ర సంపన్నులను సకల కళా కోవిలను మీరలా నాకు నీతులు బోధించినది, ధర్మాలు బోధించినది? ఒరే రాఘవ, ఒక మాట చెప్పేదను వినదవా? సొంత రాజ పట్టాభిషేకం కొరకు ఈ సుగ్రీవుడు సొంత అన్నగారిని చంపించిన వీడ ఈ రోజున నాతో యుద్ధం సమకూర్చుటకే వచ్చిన వాడు వీనితోనేమోను? ఆయనను అంగదుడు, వీడు అబలుడు, వీనితోనేమోను? సొంత నాయన గారిని చంపిన ఈ రోజున నీ చెలిమి కోరి ఉన్నాడు రా, వీని ఏమని అందును? రే రాఘవ, ఇంకొక మాట చెప్పదను. నా సహోదరుడు విభీషణుడు ఈ రోజున నీ పక్షాన చేరి ఉన్నాడు. వీడు ఇంటి గుట్టు రట్టు చేసిన రాజద్రోహి ఈ రోజున నీ పక్షాన చేరి ఉన్నాడు. రేపు ఇంకొకరి పక్షాన ఎవరి పక్షానై ఉండును? వీనిక నీవు రాజపట్టాభిషేకం కావించదని ప్రతిజ్ఞ పూని ఉన్నావా? ఆయనలో రాఘవ, ఈ రావణ రాజేంద్రుడు బతికి ఉండగా ఈ రాజ్యము, ఈ లంక రాజ్యం ఎవరి సొత్తు కాదురా? ఇది రావణ బ్రహ్మయే ఏలాలి తప్ప ఎవరి వశంపు కాదురా ఈ గణరావుడిని లంకను అధిష్ఠించడానికి. రే రాఘవ, ఆయనను నీవు వచ్చి నా సీతను నాకు శరణాగతి చేసి నా సీతను నాకు అప్పచెప్తే నీవు పోదాను అంటావి. నీవు ఒరే రాఘవ, నీవు వచ్చి నా పాదములు పట్టుకొని నా సీతను నాకిమ్ము అన్నా కూడా నేను ఇవ్వజాలను. అది యుద్ధమే కానీ, ప్రళయమే కానీ, జయమే కానీ, అపజయమే కానీ, అది సాబో రేవో నీవో నేను రమ్ము యుద్ధంలో చూసుకుందాం అంటే సత్తకోరు.